హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొట్టు మినపప్పుతో చిన్న చిన్న బోండాలు ఎలా చేయాలో చూద్దాము. ఇది బేసిక్గా పిల్లల కోసం చేస్తుండేది. ఇలా పొట్టు ఉండాలి, ఒక 3 hours దాకా నానపెట్టుకున్నాం, మినిమం 3 hours అన్నమాట. సో 3 hours అయ్యాక ఇది మిక్సీలో వేసుకోవాలి. మనం ఆల్రెడీ క్లీన్ చేసి నానపెట్టుండేది ఇది, కాబట్టి మనకి కలుపుతున్నప్పుడు ఇలా పొట్టు ఏమైనా ఊడుతున్నప్పుడు కొంచెం అయినంత తీయండి. ఫుల్ తీసే అవసరం లేదు, కొంచెం తీస్తే చాలు. ఇలా వడకడుతూ ఉంటే ఆ ఎక్సెస్ పొట్టు ఉంటుంది కదా, అవన్నీ వచ్చేస్తుంది. కొంచెం తీస్తే చాలు, మనకి వల్ల ఎంత అవుతా అంత తీస్తే చాలు. ఇలా మొత్తం వేసుకోండి. నేను 1 cup అంతా పప్పు తీసుకొని ఉన్నాను. ఈ బోండాని పొద్దున కానీ ఆఫ్టర్నూన్ టైం పిల్లలకి పెట్టండి, 1 year పైన పిల్లలకి. బేసిక్గా పళ్ళు వచ్చి ఉంటారు కదా, ఆ టైం నుంచి పెట్టచ్చు అనమాట హ్యాపీగా. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందాము, అల్లము కొంచెం, 1 2 inches అంత అల్లము, కొంచెం కరేపాకు, మిరియాలు కొంచెం. మనకు కావాలంటే కొంచెం ఇంగు వేసుకోవాలి, నేను మర్చిపోయా చూపిటము. ఉప్పు వేసుకొని ఉన్నాను, కొంచెం నీళ్ళు. మనం జీలకర్ర వేసుకోవచ్చు, ఇంగు వేసుకోవచ్చు. ఇలా వేసి బాగా మిక్సీలో ఫైన్ పేస్ట్గా చేయాలి. మనం వడకేసేటట్టు చేయకూడదు, ఫైన్గా ఉండాలి పేస్ట్. ఇలా ఉండాలి. ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు బాగా చేతితో బాగా కలపాలన్నమాట. ఎంత బాగా కలిపితే మనకి ఫ్లఫీగా స్పాంజ్ లాగా వస్తుంది అన్నమాట బోండా. ఇంకా దీంట్లో ఏమి వేసేది ఉండదు, నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని చిన్న చిన్నగా చేతులు తడుపుకొని చిన్న చిన్న బోండాలు వేసుకోండి. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు చాలా, పెద్దోళ్ళకైతే మీరు ఇది వడలాగానూ చేసి ఇవ్వచ్చు నీళ్ళు లేకుండా మిక్సీలో. పెద్దోళ్ళకైతే మనం మిరపకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అవన్నీ కట్ చేసినూ వేసేసుకోవచ్చు. పిల్లలు కాబట్టి ఇలా వాళ్ళకి మంచిదన్నమాట. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంత కలర్ వస్తే చాలు, లోపలంతా బాగా ఉడుకుంటుంది. సో మినప బోండాలు రెడీ అయిపోయింది. అండ్ 1 year పిల్లలకి అయితే ఇలా చించి చిన్న చిన్న ముక్కలు చేసి ఇవ్వండి. అండ్ ఒక స్టార్టింగ్ ఒక 2-3 అలా పెట్టండి, తర్వాత ఇంకొకసారి ఒక 4-5 దాకా పెట్టండి. ఫస్ట్ ఎక్కువ పెట్టద్దండి. అండ్ అప్పుడప్పుడు నీళ్ళు తాపియండి తినిపించేటప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.